త్రయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లా చీరాల నారాయణ కళాశాలలో ప్రైవేటు టీచర్లకు లెక్చరర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రైవేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ కార్యదర్శి శర్మ మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో అందరికన్నా ఎక్కువ కష్టాలు బాధలు పడుతున్న వారిలో ప్రైవేటు టీచర్లు లెక్చరర్లు ఒకరని అన్నారు. ప్రభుత్వం పథకాలకు ప్రభుత్వేతర ఉపాధ్యాయులను కూడా భాగస్వామ్యం చేస్తే బాగుంటుందని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు నాయుడు మాస్టర్, అధ్యక్షులు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దీపావళి సందర్భంగా చాలామంది దాతల సహకారంతో ఈరోజు మా ప్రైవేట్ టీచర్స్ CPTLPWA చీరాల ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో సెక్రటరీ అయినటువంటి భాగంగా మా యొక్క ఆఫీస్ బేరర్స్ అందరి యొక్క సహకారంతో మేము ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రాంలో ముఖ్య భాగంగా కొంతమేరకు బియ్యము, కొంతమేరకు సరుకులు ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా సహకరించిన దాతలు చాలామంది ఉన్నారు. ఆ దాతలందరికీ కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇలా మేము ఈరోజు ఈ అసోసియేషన్ ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక యాభై ప్రోగ్రామ్లు చేసి ఉంటాము. మేమేం చెప్తున్నామంటే, ఇలా ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుంది. చిన్న ఆటో దగ్గర నుంచి పెద్ద పెద్ద రైతు భరోసా దాకా అన్నీ చేస్తుంది. అలాగే మా ప్రైవేట్ టీచర్స్ మీద కూడా కొంత దృష్టి పెడితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. మేము కూడా ప్రభుత్వానికి మా సహాయ సహకారాలు తోడ్పాటు ఎప్పుడు అందిస్తాము. అలాగే మమ్మల్ని గుర్తించండి అనేటువంటి దానికోసమే చేస్తున్నాము. ఎందుకంటే ప్రైవేట్ టీచర్కి ఉద్యోగ భద్రత లేదు, ఎక్కడ ఏం పని చేసుకోవడానికి అవకాశం లేదు. అతను చేయగలిగినటువంటి పని ఒకటే, అది కూడా చదువు చెప్పడం మాత్రమే. ఆ చదువు చెప్పడం తప్పితే ఇక వేరే పని చేసేటువంటి ఆస్కారం లేదు. అందుకనే అందరూ ఈ లాక్డౌన్ కారణంగా, ఈ కోవిడ్ కారణంగా, ఈ పాండమిక్లో రకరకాల పనులు చేసుకొని బతకగలుగుతున్నారు. కానీ అందరికంటే ఎక్కువగా నలిగిపోయినటువంటి అతను ఎవరయ్యా అంటే కేవలం ప్రైవేట్ ఉపాధ్యాయుడు మాత్రమే. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మా దృష్టిని మమ్మల్ని మీ దృష్టికి మలుచుకోండి. మమ్మల్ని కూడా మీ వైపు మలుచుకొని మాకు కూడా మీ సహాయక సహకారాలు అందించి మమ్మల్ని కూడా మీ యొక్క అభివృద్ధిలో భాగం చేయండి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. DN5.